అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలో మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు, రోజుకు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారని, ఎంత స్టాక్ అందుబాటులో ఉందని సంబంధిత వైద్యులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్పై అపోహాలను నమ్మవద్దని, ఇది పూర్తిగా సురక్షితమని తెలుపుతూ ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ వేములవాడలోని తిప్పాపూర్లో తుదిదశ నిర్మాణ పనుల్లో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని ఐసీయూ వార్డును, జనరల్ వార్డును నూతనంగా అమర్చిన ఫైర్ సిలిండర్లను పరిశీలించారు. వైద్య పరికరాలు త్వరగా తీసుకురావడానికి టీఎస్ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రారంభించేలా చూస్తామని తెలిపారు.